మధ్యలో మీరు మీరు శరత్ బాబు గారు ఒక అది మనసు బంధం అని చెప్పాలా, చెప్పచ్చా? మనసు బంధమే, నేను బాగా అనుకున్నాను, ఆయన కొంచెం అనుకుని వదిలేశారు. ఇప్పుడు ఆయన ఉన్నా కూడా చెప్పేదాన్నేమో, లేరు కాబట్టి ఇంకా ఫ్రాంక్గా చెప్తాను. ఆయనతోనే యాత్రలన్నీ చేశాను. మహానుభావుడు దేవుడు నాకు ఒక గైడ్ని పంపించాడు అనుకున్నాను, లేకపోతే నేను అన్ని యాత్రలు చేసేదాన్ని. చాలా చాలా మంచి వ్యక్తి, అందులో ఏమీ సందేహం లేదు. ఒకరు రూపాయి తినరు, ఒకరికి పెట్టరు. ఆయన ఫ్యామిలీ వరకు ఆయన చూసుకుంటారు కానివ్వండి, అది లేదు, ఆ గుణం లేదు. ఆ టైంలో మిమ్మల్ని వివాహం చేసుకునే టైంలో కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులే ఆపారు ఆయన్ని, లేకపోతే తెలుసు పెళ్ళై సెటిల్ అయ్యేవారు అంటారు. నిజంగా చాలా ఆలోచనలు చేశాము, ఒక బిడ్డను కూడా కందామని ఆలోచన చేశాము, దానికి అన్ని ప్లానింగ్స్ వేసుకున్నాము. తర్వాత ఆయన ఆలోచిస్తూ ఉంటారు, సంవత్సరాల తరబడి ఆలోచిస్తూ ఉంటారు. ఒక విషయం చెప్తే ఒక 100 రకాలుగా ఆలోచించి, లలిత ఇలా వద్దేమో అలా వద్దేమో, మనం ఎవరినన్నా కానీ వాళ్ళు మన ఇద్దరం పోయామనుకో, అమ్మాయిని ఆస్తి కోసం ఏమన్నా చేస్తారేమో, ఇలాగంతా కూడా చెప్పేవారు. నేను చాలా ఫ్రాంక్ ఫస్ట్ టైం చెప్తున్నా, నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేనేమి లెక్క చేసేది లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక తమ్ముడు నాతో చాలా క్లోజ్గా ఉంటాడు, ఒక తమ్ముడు ఫ్యామిలీ ఇప్పుడు కూడా వారి అబ్బాయి మీతో టచ్లో ఉన్నారు ఉన్నాడు అని అంటారు. అంటే ఎలా పిల్లలాగానే, ఎక్కడా మిమ్మల్ని ఒక శత్రువుగా చూడలేదు కుటుంబానికి? లేదు లేదు, కుటుంబానికంటే వారి కుటుంబానికి, వారి కుటుంబంలో ఎవరికి నేను పెద్ద తెలీదు, మా మధ్య ఏం జరిగిందని కూడా ఎవరికి తెలియదు. ఈ తమ్ముడు గారి ఫ్యామిలీకి తప్పించి, వాళ్ళకు కూడా అంతంత పైపైనే, నాకు ఆయనకి పరిచయం ఉందనే తప్పించి కొంచెం డీప్గా వెళ్ళామనేది తెలియదు. మీరు రమాప్రభ గారితో చాలా క్లోజ్ కదా ఒక టైంలో, రమాప్రభ గారు శరత్ బాబు గారిని చాలా విమర్శించేవారు, చాలా ఇంటర్వ్యూలో బహిరంగంగా తిట్టారు. ఎందుకు మీ దృష్టిలో, ఎందుకు ఇంత మంచి వ్యక్తి అని మీరు చెప్తున్నారు? మీ మనసుతో చూస్తే అవును కదా కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఎవరిని అసలు మిమ్మల్ని హాని చేసిన వాళ్ళనే మీరు జడ్జ్ చేయని వ్యక్తి, అలాంటిది అసలు అంటే మనం ఒకవైపునే విని చెప్పలేము కదమ్మా, జడ్జ్ చేయలేము కదమ్మా. మరి అప్పుడు వాళ్ళిద్దరు ఉన్న కలిసి ఉన్న పరిస్థితుల్లో ఏం జరిగిందో అది నేను కూడా చెప్పలేను, కానీ నా వరకు ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఏ విషయంలో మీకు నమ్మకం కలిగింది? ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు చూసిన అనుభవాల్ని బట్టి, మనని ఇతను హింసించడు, మన డబ్బులు తీసుకోడు, లేదా వేరే విధంగా వేధించడు, కంట్రోల్ చేయడు, ఇలా రకరకాల కేటగిరీల్లో మనం తిన్న దెబ్బల్ని బట్టి ఆ విషయంలో మనకు నమ్మకం కలుగుతుంది. ఏ విషయంలో మీకు ఒక భరోసా కలిగింది ఆయన? నాకు తెలియదు, నా అంతటి నేనే మామూలుగా బావా బావా అని పిలిచేదాన్ని, వెళ్ళేదాన్ని, రమాప్రభ గారి కోసం అక్కకి ఏమన్నా చేయండి బావా అనేదాన్ని, అక్కకి చాలా చేశానమ్మా ఇంకా నేను చేయాల్సింది ఏమీ లేదు అనేసి అనేవారు. అలా అలాగా నేను ఈ గుళ్ళు వెళ్తాను, ఆ గుళ్ళు వెళ్తాను, ఈ పురాణాలు చదువుతానంటే ఆయన దగ్గర కూర్చుంటే గంటలు గంటలు అలాగా టైం పాస్ అయిపోయేది. అప్పుడు నేను ఒక ఆడదాన్ని అనే అభ్యంతరం లేకపోతే మీ వెంట తీసుకెళ్ళడానికి, మీరు యాత్రలకు వెళ్ళినప్పుడు నాకు చెప్పండి బావా నేను వస్తాను అనేదాన్ని, అలాగా మా యాత్ర కొనసాగింది సాగింది అనమాట. అట్లా ఇంకా ఆయన లలిత లలిత అని పిలవడము క్లోజ్ అయినామని చెప్పాలి. దాదాపు మీకు అంటే గృహస్థాశ్రమం లేకపోయినా వానప్రస్థాశ్రమం లాంటిది తొందరగా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో కర్మలు అయిపోతాయి చూడండి. ఇప్పుడు మనం అనుభవించడానికి వచ్చిన కర్మలు అయిపోవాలంటారు కదా, అలా మీకు ఏదో రాసి పెట్టినట్టు మీరు దాన్ని అటాచ్ అయ్యారు, మళ్ళీ డిటాచ్ అయిపోయారు. అవును, ఒక ఆయన ఒక విషయంలో బాధపడుతున్నప్పుడు ఈ చిట్టిబాబు గారు వాళ్ళే చెప్పారు, పోనీలే నీకు భగవంతుడు ఆయన్ని గైడ్ కింద పంపించాడు నువ్వు యాత్రలు చేయడానికి, ఆయన పోయినప్పుడు బాధపడితే మంచి వ్యక్తి వెళ్ళిపోయారు అనేసి అన్నారు. ఇంకా అప్పటితో ఆ ఆలోచన కూడా లేదు. ఇంకా వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళేదాన్ని చూసేదాన్ని అసలు మన సృహలోనే లేరు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 14th నాడు వ్యాలంటైన్స్ డే నాడు హాస్పిటలైజ్డ్ అయిన మనిషి 21st నాడు పోయినారు. చూడలేకపోయారు కదా? చూడలేకపోయిన వాళ్ళం, బావా బావా అని పిలిచేదాన్ని, అయ్యప్ప అని పిలిచేదాన్ని ఆయన్ని. ఆయన ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకుని నేను మండలం రోజులు అయ్యప్ప దీక్ష చేసి అయ్యప్పకే వెళ్ళాను. ఆయనతో వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేకపోయినాను, నేను విడిగా వెళ్ళాను. అప్పుడు నేను ఇరుముడి కట్టుకునేటప్పుడు ఆయనే చెప్పారు నాకు మంత్రాలన్నీ. అట్లా అయ్యప్ప అని నా ఫోన్లో కూడా తత్వమసి అని ఫీడ్ అయి ఉంటుంది ఆయన పేరు, అయ్యప్ప తత్వమసి. అంటే ఎంత మీరు మనసులో ఆయనకి చాలా ఆరాధించాను, ఆయనకి సేవ చేసుకుంటూ అలా ఉండిపోవాలనుకున్నాను, బట్ భగవంతుడు పడని ఇలా లేదు, రుణం లేదు అది. అంతేనండి బంధాలు, బంధాలు అంతేనా? మరి అంతే అనుకో, రుణం ఉన్నంత వరకు మనం కలిసి ఉంటాం, తర్వాత కూడబెట్టిన పుట్టిన వాళ్ళు మన బిడ్డలే అలాంటప్పుడు ఇంకా బయట నుంచి ఎక్కడో వచ్చిన వాళ్ళు ఆ రుణం ఉన్నంత వరకే ఉంటారు. అది రుణాన్ని బంధ రూపేణ పశుపత్ని సుతాలయ. మీరు ఎప్పుడైనా ఈ మీరు విడిపోయాక ఎప్పుడైనా మీరు ఇద్దరు ఎదురెదురయ్యాల్సిన పరిస్థితులు వచ్చాయా? నేను మామూలుగా ఉంటే తనే మాట్లాడ్డు,
నాకేం గిల్టీ? నేనేమైనా దొంగతనం చేశానా? ఎండి ఏమైనా తీసుకొచ్చానా? ఎప్పుడైనా ఎదురయ్యారా? చాలా సార్లు. ఏంటి అప్పుడు మీ ఇద్దరు రియాక్షన్? నేను మామూలు అలా అని తిరుగుతూ ఉంటాను అందరితో, నమ్మని ఇలా పెట్టి అయ్యో పాపం అనిపిస్తుంది. ఎందుకు అంత రియాక్షన్? అతన్ని నేనేం తినలేదు కదా, అతని ఇంటికి నేను వెళ్ళి ఉండాల. అతను అంత రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, ఏ విధంగా చూసినా లేదు, అది మాత్రం చెప్పగలనండి. ఏ విధంగా చూసినా నాకు అతను రియాక్షన్ ఇచ్చేంత సీన్ లేదు. నేను నవ్వుకుంటుంది, ఇత ప్రాపర్టీ వెంటకపోతే పోతా. ప్రాపర్టీ ఎక్కడ కావాలండి? మనిషి కుళ్ళిపోయి చచ్చిపోతే కూడా బయట దిక్కు లేనప్పుడు ఆ ప్రాపర్టీ ఎందుకండి? అందుకని ప్రాపర్టీ మెటీరియల్ తీసేస్తే నాకేం గిల్టీ లేదు. నేను అంతకుముందే సినిమా దాన్నండి, నేను 13-14 ఏళ్ళకే సినిమా దాన్ని, నాకెందుకు ఉంటుంది గిల్టీ? నన్ను చూసి నువ్వు సీరియస్గా మొహం పెట్టడం ఏంటని అవుతాను, కామెడీగా ఉంటుంది నాకు అది. నేను పెట్టాలి అంటే ఏంటి? మరి ఒక ఫంక్షన్లో కలిసారా లేకపోతే ఒకే సినిమాలో కలిసి? చాలా షూటింగ్లో ఎక్కడ సినిమాలో కలిసి చేశారా? తర్వాత విడిపోయిన 10 రోజులకే ఓ అమ్మ కథ, ఆమె కథ ఏదో. మధుసూదన్ రావు గారు ఎలక్షన్లో మోహన్ జయసుధ కాంబినేషన్లో మీ ఇద్దరు సూపర్ కాంబినేషన్. అప్పటికే విడిపోయినా డైరెక్టర్కి తెలియదు, అది ఉన్న మామూలు. అది ఒక సీన్ అండి, సీన్ కొద్ది రోజులు జరిగింది అంతే. సినిమా సీన్ కొద్ది ఎక్కువ రోజులు జరిగింది. ఈ విషయం తెలియదు నాకు, నిజంగా చెప్పనండి. మీరు నమ్మరు, అస్సలు గుర్తే లేదండి. ప్రామిస్గా నమ్మాలి, నా ప్రామిస్ అక్కర్లే, నాకు గుర్తులేదు. సినిమా చూసినా కూడా ఎప్పుడైనా చూస్తే ఎట్లా కలిసి ఉన్నాము, అసలు మేమున్నామా అని అనిపిస్తుంది. ఇది నిజం, ఇది ఇది తప్పేం కాదు, అంటే లోపల లేదు. నాకు గిల్టీ ఉండదండి, గిల్టీ ఏమి? నేను మటన్ చేసిన చేశానా, బ్రాసలు చేశానా? ఒకవేళ ఏదన్నా చేసి ఉంటే కూడా ఎస్ అంట, ఎస్ అంట. నాకుంది అర్హత ఎస్ అనడానికి, నీకేముంది? నేను నీది తినలా. రెండోది అందరికీ తెలిసిన ఏమంటారు, ఓపెన్ కథలు ఉన్నాయి కదండి. నా నా ఇష్టం మీకు తెలీదా? సినిమాది పర్సనల్ తెలిస్తే మీ ఇష్టం తెలీదా? దీంట్లో అబద్ధం ఎందుకు? అసలు అబద్ధమో అబద్ధమో బాగున్నాం కదా, మళ్ళీ అది వేస్ట్. అది ఏదన్నా వర్త్ ఉన్న సబ్జెక్ట్ ఉంటే మాట్లాడినా వర్త్ ఉంటుంది, వర్తే లేని సబ్జెక్ట్ వేస్ట్. ఇప్పుడు సపోజ్ ఎవరి తప్పు, ఎవరిది తప్పు అన్నది పక్కన పెట్టేస్తే, సపోజ్ శరత్ బాబు గారు తను రియలైజ్ అయ్యారనుకున్నా, అయ్యి మీ దగ్గర 100% హ్యాపీగా రిసీవ్ చేసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నాకు చెప్పాను కదా, నాకు లింగభేదం ఏం లేదు. అది అది ఒక రిలేషన్ అనుకుంటా అంతే. హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతా, నాకు ఈగో లేదు, కాంప్లెక్స్ లేదు, అటాచ్మెంట్ లేదు, రిటాచ్ లేదు. మీరు వస్తే ఎంతో నాకు అతను వచ్చినా అంతే, నాకు లేదు అవన్నీ దాటిపోయిందండి. మరి ఆ ప్రాప్తం వచ్చింది, ప్రాప్తం రిలీజ్ అయ్యారు, థ్యాంక్స్ బాబా అంట. నిజం అది, నిజం అది. ముందులాగా అట్లా ఏది ఉండదండి, ఏ విషయంలోనూ లేదు అట్లా. అది మీరు అది ఎంగ్లో పెద్ద భాషలో నిర్లుప్త అనుకోండి, లేకపోతే బ్లాంక్నెస్ అనుకోండి, నాకు తెలియదండి ఏది రావటం. లేకపోతే ఇంతసేపు మీతో మాట్లాడినండి, నేను ఐఎమ్ సారీ, నేను మాట్లాడను. బిందు అమ్మ కాదు, ఎవరు ఎవరు చెప్పినా సరే నేను ఇండివిజువల్. బట్ ఒక ధర్మం, ఒక న్యాయం, చిన్న చిన్న కర్టసీ అని చెప్పాను రెండు అంతే. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు కూడా నేను కర్టసీగా ఉంటాను. దట్స్ ఆల్. కమర్షియల్గా తీసుకుంటే ఒక పైసా లేదు, ఓన్లీ కర్టసీ తప్ప. అందుకని ఆ బ్లాంక్నెస్ కూడా బ్యాడ్ ఫీలింగ్ అవ్వచ్చు, గుడ్ ఫీలింగ్ అవ్వచ్చు. ఆ ఫీలింగ్తో మీ నాకు లాభం లేనప్పుడు ఫీల్ అవ్వడం కూడా వేస్ట్ అనిపిస్తుంది అంతే. నేను ఫీల్ అయిన దానివల్ల నీ అక్కడ ఏమైనా పరిష్కారం ఉందా? లేదు. అలా ఉన్నప్పుడు ఫీలింగ్ ఎందుకు వేస్ట్? వేస్ట్ చేయటం టైంని. అట్లా అయిపోయింది మైండ్, అది బ్లాంక్నెస్ కూడా అవ్వదు. అందుకని ఇది జరగాలని ఉంది, జరుగుతూ ఉంది, ఓకే, అట్లా అయిపోయింది అంటే అర్థమైంది. అర్థమైంది. అది కూడా ఎందుకు వచ్చిందో, అది కూడా గాడ్ గిఫ్టే. ఆ ఫీలింగ్ ఉందంతా ఇదేంటి, అది అది లేదు, ఓకే. చెప్పగలుగుతున్నా, మాట్లాడుతున్నా, చెప్తున్నా, వచ్చినా హ్యాపీ, మీరు రాకపోయినా హ్యాపీ. అలా అయిపోయింది నా లైఫ్. నాకు వద్దు, ఇస్తే ఇవ్వండి, అంటే ఏదైనా ఆనందం ఇవ్వండి, హ్యాపీనెస్ ఇవ్వండి, ఫుడ్ పెట్టండి, బయట ఊరికి తీసుకెళ్ళి, ఏదైనా నాకు వస్తే, నాకు వస్తే దాన్ని రిజ్యూ చేసి ఎంజాయ్ చేస్తా, రాలేదనుకుంటే ఇంకా హ్యాపీ ఎంజాయ్ కుట్టుకుంటా, టీవీ చూస్తా, పూలు పెడతా, రొటీన్.